ప్రభు నందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. ఈ వారం కూడా అగాపే ఆధ్యాత్మిక సందేశాలు వినడానికి చక్కటి సమయం ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈరోజు మన ధ్యానం నిమిత్తం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనం నుండి ప్రభు నేర్పిన ప్రార్థనలోని దాని సత్యములు, ప్రభు ప్రార్థన దాని సత్యములు అంటూ మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ వారం నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడిన మాట మరలా చదువుతున్నాను. నీ చిత్తం పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఆయన బోధ చేస్తున్నప్పుడు, మనందరికీ ఆయన నేర్పిన ప్రార్థనలో ఎలా చేయాలి ఏం చేయాలన్నప్పుడు ప్రభు నేర్పినటువంటిది. ఇప్పటి వరకు మనం అంతకుముందు కొన్ని ప్రసంగాలు విన్నాం. ఇప్పుడు మరలా మనుషులు ప్రార్థించేటప్పుడు కూడా ఏమి ఆలోచించాలని చెప్తున్నాడంటే, దేవుని గూర్చి, దేవుని మహిమ గూర్చి, దేవుని చిత్తమును గూర్చి మనం ఆలోచించాలి, అంతేగాని మన గురించి, మన ఆలోచనల గురించి కాదు అని. కాబట్టి దేవుని చిత్తం నెరవేరుట, పరలోకమందు దేవుని చిత్తం జరుగుచున్నందున భూమి మీద కూడా ఈ రోజుల్లో అలాగే జరగాలి అన్న విన్నపంతో ఈ ప్రార్థనలో, అంటే ఈ విన్నపం ఉన్నట్లు మనం గమనిస్తాం. అది కూడా ఎలా పరలోకమందు పరిపూర్ణంగా ఇష్టపూర్వకంగా దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఎలా జరుగుతుందో, భూమి మీద కూడా ఆయన చిత్తం అలాగే జరగాలనేది దేవుని యొక్క ఆలోచన. అందుకే యేసు ప్రభు ప్రార్థించేటప్పుడు కూడా నీ చిత్తం అని తండ్రి చిత్తమును గురించి మాట్లాడతాడు. ఇప్పుడు దేవుని చిత్తం అనే మాట మనం మాట్లాడినప్పుడు గమనించాల్సింది, ఇక్కడ దేవుని చిత్తమే నెరవేరాలన్నప్పుడు ఏ దుష్ట మనుషుల యొక్క చిత్తము కాదు, సాతాను యొక్క చిత్తము కాదు, లేదా ఎవరైనా మనుషుల యొక్క సొంత చిత్తము లేదా ఇష్టము కాదు, కేవలం దేవుని చిత్తమే నెరవేరాలి అని మనం ఆశపడాలన్నది దేవుడు మనకు నేర్పినటువంటి ప్రార్థనలో భాగం. అంటే ఏంటి, దేవుని చిత్తం నెరవేరాలని మనం కోరుకోవాలి. దేవుడు కోరేది కూడా అదే, పరలోకమందు మానవ చిత్తం జరగడం కోసం కాదని మనం చేయాల్సింది. భూమి మీద పరలోకములో ఏ దేవుని చిత్తం జరుగుతుందో అదే భూమి మీద జరగాలని మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయడం ద్వారా దానిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పెదవులతో ప్రార్థించి ఊరుకోవడం కాదు. ఇది మనము అనుసరిస్తూ చేసేటటువంటి ప్రార్థన కాబట్టి దేవుని చిత్తము గురించి ప్రార్థించే మనం దేవుని చిత్తం జరిగేలాగా మనం కూడా చూడాలని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పుతుంది. మనము దేవుని చిత్తం గురించి అడిగేటప్పుడు కేవలం ఆయన ఏదనుకుంటున్నాడో అది నెరవేరాలని అడగాలి, కానీ దానికి భిన్నంగా నీ ఇష్టము నా ఇష్టము నెరవేరేటట్లు ప్రార్థించే హక్కు మనకు లేదు అని బైబిల్ మనకు చక్కగా బోధిస్తుంది. దేవుని చిత్తం గురించి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. కొద్ది నిమిషాలే ఈ సమయంలో నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు ఇక్కడ, పరలోకమందు నీ చిత్తం నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగాక. అంటే పరలోకములో దేవుని చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద కూడా అలాగే. ఇప్పుడు పరలోకములో దేవుని చిత్తం ఎంతో సంపూర్ణంగా జరుగుతుంది, దాని గురించి రెండు మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పరలోకములో దేవుని చిత్తమే ఎందుకు జరుగుతుంది అసలు అని అంటే, ఆ దేవుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నెహెమియా గ్రంథములో 9వ అధ్యాయం 6వ వచనంలో, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉన్నంతటిని, సముద్రములను వాటిలో ఉండినది అన్నిటినీ సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు, ఆకాశ సైన్యమంతా నీకే నమస్కారం చేయుచున్నదని నెహెమియా 9:6లో ఉంది. అంటే ఏంటి, భూమి సమస్తం, ఆకాశము మహాకాశాలు అందలి సమస్తం, సముద్రములు అందలి సమస్తం, అన్నీ సృజించింది ఆయనే, కాపాడేది ఆయనే, సృష్టికర్త ఆయనే, గనుక సమస్తమును నిర్వహించేవాడు కూడా ఆయనే. అందుకే సమస్తము ఆయన మాట వింటూ ఆయనకే నమస్కారం చేయుచున్నవి అని బైబిల్ సెలవిస్తుంది. ఇంకా మాట మనం చదవాలి అంటే 103వ కీర్తన 19:20-21 చరణాలు చదువుతున్నాను. యెహోవా ఆకాశముందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆకాశములో సింహాసనం అంటే దేవుడు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు అని ఉంది అక్కడ. 20వ చరణంకి వచ్చేటప్పటికి, యెహోవా దూతలారా,
ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించండి. చూడండి, దేవుని దూతలు వీళ్ళెవరు అంటే ఆయన ఆజ్ఞకు లోబడి వాక్యం నెరవేర్చే బలశూరులు. ఖచ్చితంగా ఆయన ఆజ్ఞకు లోబడతారు, ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తారు, ఆయన వాక్యానికి మించి ఏది వాళ్ళు చేయరు. 21వ చరణంలో ఉంది, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, ఆయన పరిచారకులారా, తర్వాత ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా అని ఎవరి గురించి వ్రాయబడింది అంటే దేవుని ఆజ్ఞకు లోబడి చేసే దేవుని దూతల గురించి. వీళ్ళు ఎక్కడ పరలోకం ముందు ఉన్నారు. పరలోకములో ఉన్నటువంటి ప్రతి దేవదూత దేవుడు చెప్పిన మాట విని ఆయన ఆజ్ఞకు లోబడి తప్పకుండా ఆయన ఏది చెబితే అది చేయడానికి వాళ్ళు సిద్ధపడతారు. ఆయనను ఆరాధిస్తూ ఉంటారు, ఆయనను మహిమపరుస్తూనే ఉంటారు, ఆయన చెప్పిన పనిని చక్కగా చేయడానికి వాళ్ళు ఎంతగానో తెగిస్తారు. దానికోసం ఏమాత్రం కూడా వాళ్ళు జడియరు. రెండవది ఏంటంటే ఎంతో నమ్మకంగా వాళ్ళు పనిచేస్తారు. బలాఢ్యులే అయినా దేవుని మాట విని ఎందుకు చేస్తున్నారంటే ఆయన సృష్టికర్త, వీళ్ళు సృజించబడిన వాళ్ళు, సృష్టికర్తకు ఏమాత్రం ఎదురు చెప్పకుండా వాళ్ళు పూర్తిగా ఆయన ఆజ్ఞకు లోబడి పనిచేసే బలశూరులు, అలాగే వాళ్ళు పరిచారకులు అని. దీని గురించి నేను ఇంకొక మాట కూడా మీకు చదువుతాను. అది ఎక్కడంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో, ఆయన పరలోక సేనల ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున జరిగించేవాడు. మళ్ళా చదువుతున్నాను, పరలోకపు సేనల ఎడల భూనివాసుల ఎడల తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకుని నువ్వేం చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు అని ఈ మాట అప్పటి ప్రపంచ చక్రవర్తి అయిన నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. దేవుడు మానవుల విషయంలో పరలోకం అంటే భూమి మీద కానీ పరలోకం కానీ ఆయన చిత్తమే నెరవేరేలా చూస్తాడు. అంతకు మించి ఏది జరగనివ్వడు. మనుషులు ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చెయ్యి పూనుకున్న వాటిని వాళ్ళు చేయడానికి సిద్ధపడుతున్న కొన్నిసార్లు దేవుడు చూచి చూడనట్టు ఊరుకుంటాడు, కానీ అంతిమంగా మాత్రం ఆయన చిత్తం చేయడానికి ఆయన ఒప్పుకుంటాడు అనేది మాత్రం మనం మర్చిపోకూడదు. అందుకే ఇంకొక మాట కూడా దీనికి సంబంధించి మనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చదివినప్పుడు, వీరందరూ అంటే ఎవరు, దేవదూతల గురించి వ్రాయబడింది అక్కడ, రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని అన్నాడు. అంటే దేవుని చేత, పరలోకమందున్న దేవుని చేత ఆజ్ఞాపించబడి రక్షణ పొందిన వారికి సేవ చేసే లేదా పరిచర్య చేసే వాళ్ళు వీళ్ళందరూ. అంటే దేవదూతలు ఎంత గొప్పగా ఎంచబడతారు. ఒక మనిషి ఎదురు దేవదూత కనబడితే సాష్టాంగపడి నమస్కారం చేసిన సందర్భాలు మనం చూస్తాం. కానీ అంతటి వాళ్ళు మనుషులకు ఎందుకు సేవ చేస్తున్నారు అంటే అది పరలోకపు తండ్రి లేదా పరలోకపు దేవుని చిత్తము నెరవేర్చే పనది. అలా సంపూర్ణంగా దేవుని చిత్తం పరలోకముందు నెరవేరుతుందండి. మరి అదే పరలోకపు చిత్తం భూలోకముందు నెరవేరాలంటే పరలోకములో జరిగే చిత్తము భూలోకములో జరిగితే అది మనుషులకు క్షేమమేనా, అది మనుషులకు ఉపయోగమేనా అని మనం గమనిస్తే గనక, పరలోకములో దేవుని చిత్తం అనేది ఒకవేళ భూలోకములో జరగాలి అనుకుంటే దేవుని చిత్తమును గురించి మనం రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతుంది వాక్యం. చదువుతున్నాను చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక, అంటే ఈ లోక మర్యాదను విశ్వాసులు అనుసరించకూడదు. మరి ఏం చేయాలి అంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మీరు మనసు మారాలి, రూపాంతరం చెందాలి. ఎందుకు అంటే దేవుని చిత్తం తెలుసుకోవాలని. దేవుని చిత్తం తెలుసుకోవడం అంత ఇంపార్టెంటా, దాని మూలన ప్రయోజనం ఏమైనా ఉందా అంటే వాక్యం చెప్తుంది దేవుని చిత్తం ఎప్పుడు మన జీవితంలో అది ఎంతో ఉత్తమమైనది, అంటే ఎంతో శ్రేష్టమైనది. దేవుని చిత్తం ఎప్పుడు మనకు అనుకూలమైనది, ప్రతికూలమైనది కాదు. దేవుని చిత్తం మన విషయంలో సంపూర్ణమైనది, అసంపూర్ణమైనది కాదు. కాబట్టి సంపూర్ణమైన, అనుకూలమైన, ఉత్తమమైన దేవుని చిత్తం మన విషయంలో జరగాలని మనం కోరుకోవడం అది మనకు క్షేమం. దాని ప్రకారమే చేయాలని దేవుని వాక్యం కూడా చెబుతుంది. అందుకే కానీ చాలామంది ఏమనుకుంటామంటే దేవుని చిత్తం కాదు, నా చిత్తమే నెరవేరాలి, నా ఇష్టం వచ్చినట్లు చెయ్యాలి, అంతేగాని నా ఆలోచనల ప్రకారం, నా బుద్ధి ప్రకారం కాకుండా ఈ దేవుడు ఏదో చెప్పాడు, ఆయన చెప్పింది నేను చేయడం ఏంటి, ఆయన చెప్పింది చేయడం మూలన నాకు స్వేచ్ఛ లేదు, నా స్వేచ్ఛను హరించి వేసినట్టుంది అని చాలాసార్లు మనం
ఫీల్ అవుతూ ఉంటాం. తప్పిపోయిన కుమారుడు గురించి లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఏమను, అతడు డబ్బు తీసుకుని తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, నేను యవన వయసులో ఉన్నాను, నాతోటి వాళ్ళు ఎంతోమంది గొప్పగా బ్రతుకుతున్నారు, మంచిగా నాకు ఫ్రీడమ్ లేదు ఇక్కడ అనుకుని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ చూడండి, అక్కడ అతను అనుభవించిన తిప్పలు అన్నీ ఎన్ని కాదు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం కూడా దేవుని చిత్తమును చేయడానికి తల వంచకుండా ఇష్టం వచ్చినట్లుగా మనం ఆలోచించామనుకోండి, అది మనకెంతో నష్టాన్ని కలిగిస్తుంది. ఇకపోతే మనం పరలోకమందు దేవుని చిత్తం భూమి మీద కూడా నెరవేరాలి అంటే, దేవా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక అని ఆయనే చిత్తం జరిగించుకుంటాడులే అని మనం ఏదో సాగిపోవడం కాదు. దాని అర్థం ఏమిటంటే, ఆయన చిత్తం భూమి మీద నెరవేరటానికి ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఆయన జరిగేలా చూసుకుంటాడు. కానీ ఆయన చిత్తం భూమి మీద జరిగేలాగా మన ద్వారా జరగాలని ఆశపడుతున్నాడని మనం నేర్చుకోవాలి. ఎవరైనా ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి ద్వారా, నువ్వు చేస్తున్నావు అనుకో, నీ ద్వారా ఈ చిత్తం అంటే పరలోకమందు దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చాలని ఆయన చూస్తున్నాడు. అంతెందుకంటే మానవుడిగా పుట్టినటువంటి యేసు ప్రభువు కూడా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. దైవ భక్తులందరూ కూడా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నారు. అపోస్తలైన పౌలు కూడా దేవుని చిత్తం గురించి చాలాసార్లు ఆ గ్రంథాలలో వ్రాసినట్లు మనం చదువుతాం, అంటే ఆ పత్రికలలో. కాబట్టి ఇంతకీ మనం నేర్చుకునే మాట ఏమిటంటే, దేవుని చిత్తం భూమి మీద నెరవేరునట్లుగా మనము సిద్ధపడాలి. ఇంతకీ దేవుని చిత్తం భూమి మీద నెరవేరునట్లుగా జరుగుతుందా అంటే జరుగుతుంది. ఎవరైతే ఆయనకు అప్పగించుకున్నారో, ఆయనకు అప్పగించుకున్న తర్వాత సనగకుండా గొనగకుండా ఉన్నారో, అలాంటి వారి ద్వారా భూమి మీద దేవుని చిత్తం చక్కగా నెరవేరింది. ఇంకొన్నిసార్లు అయితే గమనిస్తే, ఆయన చిత్తం బయలుపరచబడిన దాని పట్ల శ్రద్ధ లేని వారిని కూడా దేవుడు వాడుకుని ఆయన చిత్తమే నెరవేరేలాగా చేశాడు బైబిల్లో. కాబట్టి ఇప్పుడు దేవుడు నెరవేర్చాలి అనుకుంటే, ఆయన చిత్తం జరిగించాలనుకున్నప్పుడు ఈ ప్రకృతిని వాడుకున్నాడు. ఈ ప్రకృతిలో పశువులను వాడుకున్నాడు, పక్షులను వాడుకున్నాడు, మనుషులను వాడుకున్నాడు. నిన్ను కూడా వాడుకుని అలాగే ఆయన చిత్తం చేయాలనుకుంటున్నాడు. ఇంతకీ ఆయన చిత్తం ఏమిటి అనేది మనం బైబిల్లో చదివితే చాలా ఉంది, కానీ ఇంపార్టెంట్ విషయాలు నేర్చుకోవాలి. ఆయన చిత్తం అసలు ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి అని మనం నేర్చుకోబోయేటప్పుడు మనము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం నుంచి కిందకి వెళ్ళినప్పుడు మనకు చాలా విషయాలు తెలుస్తాయి. మరలా చెప్తున్నాను, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి దేవుని చిత్తం ఏమిటి, అందులో దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం అనే మాట 4, 5, 6 వచనాల్లో ఉంటుంది. చిత్త ప్రకారమైన దయా సంకల్పం, సంకల్పం అంటే మనసులోని ఆలోచన. చిత్తము అంటే దానికి ఇష్టము అని మనసు అనే అర్థం కూడా ఉంది. ఇప్పుడు ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అంటే ఏంటి, ఆయన మనసులో మన పట్ల దయతో కూడినటువంటి ఆలోచన. ఎప్పుడు చేశాడో తెలుసా అండి, జగత్తు పునాది వేయబడక మునుపే. మీరందరూ కూడా తరువాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 14 వచనాలు కూర్చుని చదవండి. చదివితే అందులో ఉంటుంది, జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మన పట్ల ఆయన చిత్తం ఒకటి కలిగి ఉన్నాడు. ఆ చిత్త ప్రకారం ఏం చేశాడు, ఎఫెసీ పత్రిక 1:3లో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించేశాడు. ఎప్పుడండి, జగత్తు పునాది వేయబడక మునిపే. గుర్తుంచుకోండి ఈ మాట, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకిచ్చేశాడు. ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులం నిర్దోషులమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. ఇది దేవుని చిత్తం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అనే తన ప్రియుని ద్వారా మనమందరం దేవుని పిల్లలవ్వడం దేవుని దయాపూర్వక సంకల్పం. దయతో ఆయన ఆలోచించింది ఏమిటి అంటే, నిన్ను నన్ను ఆయన పిల్లలవ్వాలని. మనం ఆయన పిల్లలం కాదా అంటే, మనము పాపం చేసి అపరాధం చేసి చచ్చిపోయి దేవుని బిడ్డలంగా ఉండలేక మనము నశించిపోతే దేవుడు ఆయన చిత్తము చొప్పున మనం బ్రతకాలని ఆయన పిల్లలం అవ్వాలనుకున్నాడండి. పరలోకమందు దేవుని చిత్తం భూమి మీద నెరవేరడం అంటే ఏంటో తెలుసా, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన అనుకున్నది ఇక్కడ భూమి మీద జరగాలి. అది ఏమిటి అంటే, యేసుక్రీస్తు ద్వారా ఉచితముగా వచ్చే రక్షణ మనం పొందుకోవాలి. అప్పుడు మనం దేవుని పిల్లలవుతాం. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ప్రకారం మనం ఆ రీతిగా చేస్తామో అప్పుడు మనం రక్షణ అంటే ఏం చేసి ఏం చేయాలి, 2000 సంవత్సరాల క్రితం
దేవుని సంకల్ప ప్రకారం ఈ లోకానికి దిగి వచ్చిన యేసు ప్రభువుని మనం నమ్ముకోవడం ద్వారా మనం రక్షణ పొందుతాం. రక్షణ పొందిన వాళ్ళు విమోచించబడతారు, వాళ్ళు పరిశుద్ధపరచబడతారు, అంతము వరకు భద్రపరచబడతారు, తదుపరి వాళ్ళు మహిమపరచబడినట్లు కూడా మహిమపరచబడుతున్నట్లు మనం బైబిల్లో మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించాలనుకున్నాడు. ఇది దేవుని చిత్తం. ఆ సంకల్ప ప్రకారమే అంటే ఆ చిత్త ప్రకారమే. ఇంకొకటి ఏంటో తెలుసా అండి, మనం ఇందులో చదువుతాం ఏమిటంటే పరలోకములో ఉన్నవే గాని, 10వ వచనంలో చదువుతున్న ఎఫెసీ 1:10, పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. పరలోకము భూలోకము సమస్తము ఏకమవ్వాలి, ఇది దేవుని చిత్తం. అందులో మనం చదువుతున్నాం. ఆ చిత్తం మనం తెలుసుకోవాలని కూడా ఇక్కడ మనం 1వ అధ్యాయం 9వ వచనంలో బయలుపరిచినట్లు మర్మాన్ని మనకు తెలియచేశాడు, చిత్త ప్రకారమైన మర్మాన్ని తెలియచేశాడు. అందుకే ఈ బైబిల్ మనం చదువుతున్నప్పుడు పౌలు వ్రాసినటువంటి లేఖలు మనం చదువుతున్నప్పుడు ఆయన చిత్తం ఏమిటి చక్కగా వ్రాశాడు. మనం రక్షణ పొందడం, మనం విమోచన పొందడం, ఆయన స్వాస్థ్యంగా మారడం, పరిశుద్ధాత్మను స్వాస్థ్యంగా పొందడం, సంచగరువుగా పొందడం, ఇదంతా ఆయన చిత్తమే. పరలోకము భూలోకము అందులో ఉన్న సమస్తము ఏకమవ్వడం ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు. అంటే పరలోకములో ఉన్న క్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఎవరైతే క్రీస్తును భూలోకములో అంగీకరిస్తారో వీళ్ళు కూడా పరలోకపు వాసులవుతారు. కాబట్టి పాపం చేత పరలోకం వెళ్ళలేకపోయిన ఈ మనుషులు యేసుక్రీస్తును నమ్ముకొనుట చేత పరలోక వారసులై ఇక్కడ ఉండగానే పరలోకపు పౌరసత్వం కలిగిన వారై చక్కగా దేవుని యొక్క దూతలతోనూ దేవుని భక్తులతోనూ కలిసి మనం అక్కడ దేవుని ఆరాధించే సమయం లేదా స్థలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక ఆయన చిత్తం మన విషయంలో జరుగుతుందా అనేది ఒక్కసారి గమనించాలి. ఈ విషయం దేవుని చిత్తం ఏమిటనేది మనం గమనించాం. ఓకే, మనం రక్షణ పొందాలి, ఇవన్నీ. ఇంకా దేవుని చిత్తం గురించి తెలుసుకోవాలంటే అది ఒకటేనా అంటే చాలా ఉంది. అదంతా తెలుసుకోవాలంటే దేవుడు తెలియచేస్తాడా అంటే ఒకటే గుర్తుంచుకోండి, ఈ 9వ వచనంలో ఉంది, దేవుడు తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియచేశాడు. ఆయన ఏది దాయలేదు, దాయకుండా మర్మంగా ఉంది కాబట్టి మీరు తెలుసుకోండి అనలేదు. ఆయన తన ఆత్మ ద్వారా సమస్తమును మనకు బయలుపరిచాడు. అది బయలుపరిచింది తెలుసుకోవాలి అంటే మనం చేయవలసింది ఒకటే, ఇదిగో ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. ఈ చిత్తమును గురించి క్లుప్తంగా నేను కొన్ని రెఫరెన్సులు చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆసక్తి కలిగిన వాళ్ళు రాసుకుని తర్వాత మీరు చదవండి. 1 యోహాను పత్రిక 2:16-17 దేవుని చిత్తమును ఎవరైనా చేయాలనుకుంటే గుర్తుంచుకోండి, లోకానికి వాళ్ళు చచ్చిపోవాలి. ఎందుకంటే లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం అంటూ లోకములో ఉన్నదంతయు దాని ఆశ అంతయు నశించును లేదా పాడైపోతుంది, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడే నిరంతరము నిలుచును అనుంది. అంటే దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం ఉండేటట్లుగా ముందేం చేస్తాడంటే నాశనకరమైన ఈ లోక ఆశలకు చచ్చిపోతాడు, దేవుని చిత్తమును చేసి నిత్యము బ్రతుకుతాడు. కాబట్టి దేవుని చిత్తం చెయ్యాలి. దేవుని చిత్తం భూమి మీద నెరవేరినట్లుగా నువ్వు చెయ్యాలి కదా, అలా దేవుడు ఆశించినట్లుగా చెయ్యాలి అంటే యేసు ప్రభువును నమ్ముకున్న మనం దేవుని చిత్తమును తెలుసుకోవడానికి దేవుడు మనకు బయలుపరుస్తున్నప్పుడు ఒకటే, యేసు ప్రభు నమ్ముకుని మన పాపాలు ఒప్పుకుని లోకానికి లోక ఆశలకు చచ్చిపోవాలి మనం. అప్పుడు దేవుని చిత్తమును లేక దేవుని వాక్య ప్రకారం చేస్తూ మనం బ్రతుకుతాం. మన జీవితం అలా ఉండడం చేత దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిత్యము బ్రతుకుతాడని వాక్యం చెప్తుంది. ఇంకా పోతే 1 పేతురు 4:2 చదివితే దేవుని ఇష్ట ప్రకారం చేసేవాడట ఇక పాపం జోలికి పోడట. అంటే పాపాలు ఒప్పుకున్నాం కదా, వాటిని విడిచిపెట్టాలి, వాడి జోలికి వెళ్ళకుండా ఎప్పటికప్పుడే మనం సరి చేసుకోవాలనేది. అపొస్తల కార్యాలు 22:14 పౌలు అంటాడు దేవుని చిత్తం తెలుసుకోవడానికే ఆయన నన్ను పిలిచాడని. తర్వాత 1 కొలొస్సీ 1:9 ఉంది దేవుని చిత్తాన్ని పూర్ణంగా మనం గ్రహించాలి అని. ఎఫెసీ 6:6 ఉంది దేవుని చిత్తాన్ని మనం మనఃపూర్వకంగా జరిగించాలని. ఆ తర్వాత దేవుని చిత్తంలో మనం నిలకడగా ఉండాలని. ఇలా చేస్తూ ఎబ్రీ 10:36 ఏముందో తెలుసా అండి, దేవుని చిత్తం చేసేటప్పుడు మనకు ఓర్మి చాలా అవసరమని. అంటే ఆయన చిత్త ప్రకారం చేయడానికి ఓర్పు సహనం చాలా అవసరం. ఆయన చిత్త ప్రకారం చేయమన్నప్పుడు మన ఇష్ట ప్రకారం కాదు కదా, మన ఇష్టమైంది అనుకోండి, ఇష్టంతో చేసే ఏ పనైనా కష్టం అనిపించదు అంటారు కదా.
మన ఇష్టం కాబట్టి లోకాసలతో ఏదైనా చేసేద్దాం అనుకుంటాం, కానీ దేవుని చిత్తం అలా కాదు కదా. దేవుని చిత్తం అలా కాదప్పుడు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? దేవుని వాక్యమును నమ్ముకోవడం లేదా యేసు ప్రభువును నమ్ముకోవడం, పాపాలు ఒప్పుకోవడం, దానిని విడిచిపెట్టడం, ఇప్పుడు ఆ చిత్తాన్ని తెలుసుకోవడం, దాని ప్రకారం చేసి అందులో నిలకడగా ఉండడం. నిలకడగా ఉండిన తర్వాత మనం ఏం చేయాలి? ఇంకా ఎవరైతే ఇంకా దేవుని నమ్మలేదో వాళ్ళు నమ్ముకోవడం దేవుని చిత్తం కదా, వాళ్ళు రక్షణ పొందడం దేవుని చిత్తం కదా. ఇదే కదా జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ప్రణాళిక. ఆ చిత్త ప్రకారం యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నట్లుగా నీ సహోదరులు, నీ సహోదరులు, నీ బంధువులు, నీ లేదా కానివారు అయినవారు, నీ కొలీగ్స్ కానీ ఇంకా ఎవరైనా సరే దేవుని నమ్ముకుని వాళ్ళు కూడా రాజ్య నివాసులు అయ్యేటట్లు నీవు ప్రయాసపడాలి. ఒకటి, నువ్వు దేవుని నమ్మాలి, వారు కూడా దేవుని నమ్ముకునేటట్లుగా నువ్వు ప్రయాసపడాలి. దేవుని చిత్త ప్రకారం చేయడం అంటే వాక్య ప్రకారం నువ్వు ప్రవర్తించాలి. వారి ముందు దేవుని వాక్య ప్రవర్తన చేత, పరిశుద్ధ ప్రవర్తన చేత మాదిరిగా ఉండి వారు కూడా ఇలాంటి ప్రవర్తనలో వదిలేటట్లు నువ్వు దేవుని దగ్గర సిద్ధపడాలి. దీనికోసం యేసు ప్రభు చేసింది గనక మనం గమనిస్తే యోహాను సువార్త 4:34లో యేసు ప్రభు ఏమన్నాడు? నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట, ఆయన పని తొద ముట్టించుట నాకు ఆహారం. యేసు ప్రభు దేవుడండి, మనిషిగా వచ్చాడు. మనిషిగా వచ్చినప్పుడు చూడండి దేవుని చిత్తం గురించి ఎంత గొప్పగా ఆలోచించాడు. దేవుని చిత్తమే నా అన్నము నా పానము అని, అంటే అంత గొప్పగా ఎంచి దానికోసమే బ్రతికాడు ఆయన. చివరికి వచ్చేటప్పటికి మత్తయి సువార్త 26:42 ఏమన్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యద్ద నుంచి తీసి, అయినను నీ చిత్తమే. అంటే ఏంటి? నేను చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోతాను నీ చిత్త ప్రకారం. దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసయ్య ప్రాణం పెట్టడానికి కూడా తెగించాడు, ఏమాత్రం కూడా వెనుకంజ వేయలేదు. అలాంటి దేవుడు మా అందుకే మత్తయి ఎక్కడ ఎబ్రీ 17 అన్నాడు, నీ చిత్తం నెరవేర్చటకే నేను వచ్చాను అని. కాబట్టి వచ్చాడు, ఆయన చిత్త ప్రకారం బ్రతికాడు. జీవితంలో పనిచేయడం, చనిపోవటం దైవ చిత్తం అనుకుని అలాగే పనిచేసి చనిపోయాడు. ఇప్పుడు యేసుప్రభు బ్రతుకున్నప్పుడు మత్తయి సువార్త 12:50 ఏమన్నాడంటే, తండ్రి లేదా దేవుని చిత్త ప్రకారం ఎవరైతే ఉంటారో లేదా దేవుని చిత్తం నెరవేర్చుతారో వారే నాకు సహోదరులు, సహోదరులు, తల్లి, తండ్రి అని. ఆయనలాగా నువ్వు కూడా దేవుని చిత్తం చేయడానికి గనక సిద్ధపడి మనసు అనే నడుం బిగించుకుని మీరు గనక ముందుకు సాగి ఆయన చిత్తానికి అప్పగించుకుంటే మనలను దేవుడు సహోదరులు, సహోదరులు అని ఆయనతో పాటు ఆయన కుటుంబంలోని వారిగా పిలుస్తున్నాడు. ఇకపోతే చివరిలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నీ చిత్తం అంటే పరలోకమందున్న మా తండ్రి అని నీ చిత్తం నెరవేరాలి అని ప్రార్థిస్తున్నాం కదా. మా తండ్రి అని అన్నప్పుడు మా అనే దానిలో ప్లూరల్ ఉంది కదా, అంటే అది బహువచనం. అంటే ఏంటి దాని అర్థం? విశ్వాసులు చేసే ప్రార్థన, వీళ్ళందరూ రక్షించబడిన దేవుని కుటుంబములోని ఒక బిడ్డలము. అంటే ప్రపంచములోని, ఇంకా చెప్పాలి అంటే దేవుని యొక్క విశ్వవ్యాప్త కుటుంబములోని వ్యక్తులము మనమని మర్చిపోకూడదు. ఇప్పుడు నీ చిత్తమే నెరవేరాలి ఈ భూమి మీద అని ప్రార్థించే మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుని చిత్త వ్యతిరేకంగా చేయకూడదు. ఎందుకంటే మనం అందరం విశ్వాసులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మనం అందరం ఎవరు? ఒక కుటుంబములోని బిడ్డలం. ఇంకా ఎఫెసీ పత్రికలో వాక్యం చెప్తుంది, ఒక శరీరం అందలి సాటి అవయవాలు. అంటే ఒక కుటుంబంలోని బిడ్డలు ఆ కుటుంబంలోని మరొక వ్యక్తికి వ్యతిరేకంగా హాని కలగాలని తలంచరు ప్రార్థన చేయరు. ఈ బాడీలోని అవయవం చూడండి, ఈ ఏ అవయవం కూడా మరొక అవయవము కీడు పొందాలి, హాని పొందాలి అని దానిని బాధపరచదు, గాయపరచదు, అలాంటి ఆలోచన చేయదు. అలాగే మనం కూడా ఏ ప్రార్థన చేసిన ప్రార్థనలో హానికరమైన మాటలు, ప్రవర్తనలో హానికరమైన జీవితం, ఆలోచనల్లో హానికరమైనవి మనం చేయకూడదు. ఎందుకంటే దేవుని చిత్తం కాదు. అందరం ఒక కుటుంబ బిడ్డలం కాబట్టి విశ్వాసులందరి క్షేమం కోసం ప్రార్థించాలి. ఇప్పుడు లోకంలో ఉన్నారు, వారు పాపములో ఉన్నారు. వారు ఒకప్పుడు నాలాగా పాపములో ఇప్పుడున్నారు. అంటే ఒకప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. కాబట్టి నన్ను రక్షించినట్లే దేవా వీళ్ళను కూడా రక్షించు అని మనము దేవుని చిత్త ప్రకారం ప్రార్థించాలి. పరలోకమందు అందరూ దేవుని చిత్తం, దేవుని మాట ప్రకారం చేస్తున్నట్లు భూమి మీద కూడా నేను చెయ్యాలి, నేను చేస్తాను ప్రభు, నా ఇంటి వాళ్ళు చెయ్యాలి, నా వాడకట్టు వాళ్ళు చెయ్యాలి, నాకు తెలిసిన వాళ్ళు చెయ్యాలి అంటూ వాళ్ళు కూడా దేవుని చిత్తానికి లోబడేటట్లు మనమేం చెయ్యాలి? దేవుని చిత్త ప్రకారం
దేవుని నమ్ముకుని చక్కగా దేవుని సన్నిధిలో వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ పరిశుద్ధ ప్రవర్తనతో మాదిరిగా ఉండి వారిని కూడా అలా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుదాం. ఇలా చేయడంలో ప్రాణం పెట్టే పరిస్థితి వచ్చినా వెనకంజ వేయకుండా దేవుని చిత్తం చేయడానికి ఓర్పుతో మనహపూర్వకంగా శ్రద్ధగా చేద్దాం. దానికి తగిన ప్రతిఫలం దేవుడు మనకిస్తాడు. ఎప్పటికీ మనలను ఆయన విడిచిపెట్టడు. ఆయన చిత్తానికి మించింది ఈ లోకములో ఏదీ లేదు. ఏది చేయాలన్నా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరగదు. ఒక రకంగా చెప్పాలి అంటే, నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను, సంఖ్యాకాండంలో బిలాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు అతను ఏది మాట్లాడినా నెరవేర్చేవాడు. అలాంటి వాడు ఒకరోజు దేవుని పలానా ఇస్రాయేలీలు అంటే శపించడానికి వెళ్ళమంటావా అండి దేవుడు అన్నాడు. వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళే, వెళ్ళకూడదన్నాడు. అయినా వద్దన్నా సరే మళ్ళీ దేవుని అడుగుతాడు, వెళ్ళమంటావా అని. అంటే వెళ్ళమంటావా ప్రభువా, వెళ్ళమంటావా ప్రభువా అంటే ముందు వద్దన్నవాడు సర్లే వెళ్ళమన్నాడు. ఎందుకని అంటే, నేను ఎన్నిసార్లు చెప్పినా ఇది నా చిత్తం కాదని తెలిసి కూడా తన ఏదో ఆశించి బహుమానం వెళ్ళిపోతున్నాడు. బుద్ధి చెప్పాలని దేవుడు అనుకున్నాడు. నిజంగానే రాజు ఇచ్చే బహుమానం ఆశించి బిలాం దేవుని ప్రజలను శపించాలనుకున్నాడు. కానీ బిలాము ఆలోచనలు నెరవేరలేదు. అక్కడ దేవుడు దారిలో దేవదూతను ఉంచి గాడిదకు కనబడేలా చేసి బిలాము బుద్ధి తెచ్చుకునేలాగా దేవుడు మాట్లాడాడు. లంచం మనిషి దృష్టికి గుడ్డితనం కలుగు చేస్తుందని, ఆశించిన ఆస్తి దేవదూత ముందే మరణ రూపంలో ఉన్నప్పటికీ కూడా కనబడలేదు బిలాంకి, గాడిదకు కనబడింది. కానీ వాస్తవం ఏమిటంటే, దేవుడు బిలాము కన్నులు తెరిచాడు. మొత్తానికి చివరికి బిలాము భయపడి వెళ్ళిపోతాను వెనకంటే, అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళొద్దు, ముందుకు వెళ్ళు, కానీ మాట్లాడేటప్పుడు నేను నీ నోట ఏ మాట ఉంచుతానో అదే మాట్లాడు. అంటే ఏంటి, అది దేవుని చిత్తం. ఆ ప్రజలు ఎప్పటికీ ఆశీర్వదించబడిన వాళ్లే అనగానే ఆ వ్యక్తి కూడా మాట్లాడతాడు, దీవించమని నాకు సెలవాయను, నేను శపించలేను అని అంటాడు. కాబట్టి దేవుని చిత్తం ఆయన పిల్లల పట్ల ఎప్పుడూ మేలే. అది సంపూర్ణమైనది, అనుకూలమైనది. ఆ చిత్తాన్ని చేస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అనేక మంది దేవుని చిత్త ప్రకారం నడిచేటట్లు దేవుని ఆత్మ సహాయం చేత మనం కూడా ప్రయాసపడుతూ వారిని కూడా ఆ రీతిగా నడిపించేలా ముందుకు సాగుదాం. దేవాది దేవుడు పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చున్నట్లు, భూమి యందు కూడా నెరవేరునట్లు నిన్ను కూడా ఆయన సాధనంగా వాడుకొనునుగాక. ఆమేన్.